చందమామ కథ చిన్న పెద్ద రచయిత డి చంద్రశేఖర్ మద్రాస్ ఒక అడవిలోనూ ఒక రావి చెట్టు ఒక మైలు రాయి రెల్లు కలిసి పక్కపక్కనే ఉంటూ ఉండడం వల్ల చాలా స్నేహంగా ఉండేవి అవి ప్రతిరోజు పొద్దున లేవగానే ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకుని సంతోషంగా కాలం గడుపుతూ ఉండేవి ప్రతి సంవత్సరం కొత్త ఆకులతో రావి చెట్టు నవనంలాడుతూ ఉండేది రెళ్ళు చాలా పొడుగు పెరుగుతూ తెల్లని వెన్నులతో అందంగా ఉండేది మైలురాయి ప్రతి సంవత్సరం సున్నం పూసుకుని నామం పెట్టుకుని తన పుట్టినరోజు పండగ చేసుకునేది ఇలా ప్రతి సంవత్సరాది పండగ కూడా చాలా సంతోషంతో గడుపుతూ ఉండేవి ఒకనాడు ఏం జరిగిందో తెలుసా ఒక బాటసారి దోవన పోతూ ఆ రావి చెట్టు దగ్గరికి వచ్చి అన్నం తిని అక్కడ ఉన్న మైలురాయి మీద తలవాల్చి కాసేపు నిద్రపోయాడు నిద్ర లేవగానే ఒక ఆవలింత ఆవలించి అబ్బా ఈ చెట్టు ఎంతమందికి తన ఆశ్రయమిస్తోంది అదీగాక దీని పక్కన్నే ఈ రాయి ఉండడం వల్ల హాయిగా నిద్రపోవడానికి ఆనుకోవచ్చు అనుకున్నాడు తర్వాత మూట సర్దుకుని తన దోమంత ఆనుపోయాడు సాయంత్రం కాగానే రావి చెట్టు మైలురాయి రెల్లుని చూసి నవ్వి నీవు ఎందుకో పనికిరావు మేము మానవులకు జంతువులకు ఎంత సహాయపడుతున్నామో చూడు అని చేశాయి అది మొదలు రావి చెట్టు మైలురాయి నీచులతో మాట్లాడకూడదు అనుకుని ఆ రోజు నుంచి రెల్లుతో మాట్లాడడం మానివేశాయి పాపం ఏమి చేయాలో తెలియక ఏడుస్తూ ఊరుకుంది రోజున ఒక కూలివాడు వచ్చి చెట్టు దగ్గర ఉన్న మైలురాయి మీద జీడిపప్పు గింజలు తన గొడ్డలతో పగలగొట్టుకుని తిని ఆ రావి చెట్టు ఎక్కి నాలుగు కొమ్మలు కొట్టుకుని తన దోమన పోయాడు సాయంకాలం కాగానే తన తల బద్దలు కొట్టాడని మైలురాయి తన కొమ్మలు కొట్టినందుకు రావి చెట్టు ఒకరి బాధ ఒకరికి చెప్పుకుని చాలాసేపు దుఃఖించాయి కొన్నాళ్లకు రెండు నాగుపాములు వచ్చి ఆ రెల్లు పొదలో దూరినాయి ఆ పాములు ఇక అక్కడనే ఉంటూ వచ్చాయి ఆ రెల్లు పొద కూడా చాలా పెద్దదైంది క్రమేణా దానిలో చాలా పాములు చేరాయి ఒకనాడు ఒక పెద్ద కాపు ఇద్దరు కూలీలతో ఆ చెట్టును కొట్టుకుపోదామని ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు చెట్టుకు అడ్డంగా ఉన్న రాతి మీద తమ దగ్గర ఉన్న గొడ్డల్ని ముట్టవైపు తిప్పి ఒక దెబ్బ కొట్టాడు రెండవ వాడు రెల్లు పక్కన నించుని చెట్టు మొదల మీద ఒక దెబ్బ కొట్టాడు ఆ చప్పుడుకు పొదలో ఉన్న ఒక నాగుపాము పొద పక్కన నిల్చుని ఉన్న కాపును కరిచింది ఈ చప్పుడుకు ఆ పొదలో నుంచి ఇంకా రెండు పాములు బయటికి పోవడం చూసి కూలీలు భయపడ్డారు పాము కాటు వేయగానే అమ్మో అని అరుస్తూ కాపు కింద పడ్డాడు వెంటనే కూలీలు కాపు దగ్గరికి వచ్చి చేతుల మీద ఎత్తుకుని అయ్యో స్వామి ఇది దేవుడి చెట్టు అందువలనే ఇక్కడ నాగుపాములు ఉన్నాయి ఇదిగో ఇక్కడనే పాము పుట్ట బాబు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా తప్పు క్షమించు మా కాపును రక్షించయ్యా అని మొక్కుకుని వాళ్ళు ఆ కాపును తీసుకుని ఇంటికి పోయారు ఆ రోజు సాయంత్రం ఆ రావి చెట్టు ఆ మైలురాయి రెల్లుకు దండం పెట్టి బుద్ధి తక్కువై నీతో ఇన్నాళ్ళు మాట్లాడలేదు మమ్మల్ని రక్షించింది ఆ పాములు ఆ పాములకు ఆశ్రయం ఇచ్చింది నువ్వు నీ వల్లనే మా ప్రాణాలు దక్కాయి అందువల్ల మమ్మల్ని క్షమించి మా స్నేహాన్ని అంగీకరించు అని బతిమాల్కున్నాయి అది మొదలు రెల్లు రావి చెట్టు మైలురాయి చాలా స్నేహంగా ఉండసాగాయి మరుసటి రోజున కాపు బతికాడు తమ కాపు బ్రతికినందుకు కాపు ఇంటివారు రైతులు వచ్చి ఆ చెట్టుకు పాలు పోసి ఆ రాతి కుంకం పెట్టి దండం పెట్టుకుని వెళ్ళిపోయారు అప్పటినుంచి ఆ చెట్టు దేవుడి చెట్టు అయ్యింది ఆనాటి నుంచి ప్రతినాగుల చవితికి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి చెట్టుకు రాతికి పసుపు కుంకం పెట్టి పుట్టలో పాలు పోసి పోతూ ఉంటారు స్వస్తి